సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ కోటిలోని ఉస్మానియా వైద్య కళాశాలలో జూనియర్ వైద్యులు ఆందోళనకు దిగారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమ్యను అడిగి తెలుసుకుందాం. రమ్య చెప్పండి, జూనియర్ డాక్టర్ల సమ్మెకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ వైద్యుల సమ్మె ప్రారంభమైంది. అటు గాంధీ ఉస్మానియా ఆసుపత్రి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే టీచింగ్ ఆసుపత్రులు ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి జూనియర్ వైద్యులంతా కూడా నేటి నుంచి ఓపీ సహా ఎలక్టివ్ సేవలన్నింటిని కూడా బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి వాళ్ళని సమ్మెలో కూర్చోవడం జరిగింది. అయితే ప్రధానంగా 8 డిమాండ్లను తెరపై తీసుకొస్తూ జూనియర్ వైద్యులు సమ్మెలో చేపడుతున్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తమ ఆందోళన తీసుకెళ్లినప్పటికీ కూడా ఎవరు స్పందన సరిగా లేని నేపథ్యంలోనే సమ్మె బాట పట్టాము అని చెప్పేసి జూనియర్ వైద్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత 5 రోజుల నుంచి కూడా విభిన్న రూపాల్లో తమ నిరసన సైతం తెలియజేశారు. నల్ల వస్త్రాలు ధరించడం కావచ్చు, కళ్ళ గంతలు కట్టుకోవడం సహా వివిధ రూపాల్లో వాళ్ళ నిరసనలు కూడా తెలియజేశారు. అయితే ఎలాంటి స్పందన అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి రాలేదని చెప్పేసి సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో నేటి నుంచి విధులు బహిష్కరిస్తున్నామని, అయితే ప్రస్తుతానికి రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కానీ ఎమర్జెన్సీ సేవలను మాత్రం బహిష్కరించకుండా ఓపీ ఎలక్టివ్ సర్జరీని మాత్రమే బహిష్కరిస్తున్నట్లు కూడా జూనియర్ వైద్యులు ప్రకటించడం జరిగింది. అయితే మొత్తంగా చూసినట్లయితే కనుక జూనియర్ వైద్యులకి స్టైఫండ్ నెల నెల సరిగా రావడం లేదు అని చెప్పేసి గ్రీన్ ఛానల్ ద్వారా ఈ యొక్క స్టైఫండ్లను తప్పక విడుదల చేయాలి, ప్రతి నెల కూడా గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా ఈ జూనియర్ వైద్యులకి స్టైఫండ్లు అందటం సహా సీనియర్ రెసిడెంట్లు ఎవరైతే పనిచేస్తున్నారో వారికి స్టేఫన్ల పెంపుదల, అదేవిధంగా కాకతీయ వైద్య కళాశాలలో రోడ్ల రహదారులు ఏవైతే పునరుద్ధరించడం, ఇక ఉస్మానియా యూనివర్సిటీకి కొత్త భవంతి ఏర్పాటు, జూనియర్ వైద్యులకు ఉస్మానియా ఆసుపత్రిలో కావచ్చు ఇక్కడ ఏవైతే టీచింగ్ ఆసుపత్రిలోనే ఆయా ప్రాంతాల్లో నూతన వసతి భవనాల ఏర్పాటు వంటి ప్రధానంగా 8 డిమాండ్లను కూడా జూనియర్ వైద్యులు ఈరోజు సరిపై తీసుకొచ్చారు. అయితే ప్రభుత్వం జూనియర్ వైద్యులకు సంబంధించి అంటే వైద్య సిబ్బంది వైద్యుల ఆసుపత్రులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కాను దాదాపు 139 కోట్ల వరకు కూడా నిధులు విడుదల చేసినట్టు నిన్న ఆ యొక్క ఒక జీవన్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ జూనియర్ వైద్యులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. పలుమార్లు తమ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ఇలాగే ప్రతిసారి ఏదో ఒక కారణం చూసి తమని ఆ సమ్మె నుంచి విరమింప చేశారని చెప్పేసి ఇది కూడా తమ 8 డిమాండ్లకు ప్రధానమైన చూస్తే మొత్తాన్ని పరిష్కరించేందుకు వరకు కూడా సమ్మెని ఎటు పరిస్థితుల్లో విరమించేది లేదని చెప్పేసి అయితే జూనియర్ వైద్యులు చెప్తున్నారు. ధన్యవాదాలు రమ్య.